అందరికి నమస్కారం. మన ఛానల్ కి స్వాగతం. అందరికీ వారి వారి జాతకం ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది, అంతా మంచే జరగబోతోందా లేక ఏవైనా ఇబ్బందులు సమస్యలు కలుగుతాయా అనుకుంటారు. ఉద్యోగం కోసం చూసేవారు, పెళ్లి కావలసిన వారు, సంతానం కోసం వేచి చూసేవారు, ప్రమోషన్ల కోసం చూసేవారు, ఇలా కారణాలు ఎన్నో. అందరికీ వారి గురించి తెలుసుకోవాలని ఉండటం సహజమే కదా. ప్రతి భాగంలోనూ ఒక్కో నక్షత్ర జాతకుల వివరాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు హస్త నక్షత్ర జాతకుల గుణగణాలు, ఫలితాల విశేషాల గురించి తెలుసుకుందాం. 27 నక్షత్రములలో ఇది 13వ నక్షత్రం. హస్త నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహం, రాష్ట్రాధిపతి బుధుడు, అధిదేవత సూర్యుడు, జంతువు మహిషి అంటే గేదె. హస్త నక్షత్రం నవాంశ విషయానికి వస్తే మొదటి పాదం మేషరాశి, రెండవ పాదం వృషభ రాశి, మూడవ పాదం మిథున రాశి, నాలుగవ పాదం కర్కాటక రాశిలో ఉంటాయి. ముందుగా హస్త నక్షత్ర జాతకులలో మొదటి పాదం వారికి ఎలా ఉందో చూద్దాం. మొదటి పాదంలో జన్మించిన వారికి హస్త నక్షత్ర అధిపతి చంద్రుడు, దేవగణ నక్షత్రం కాబట్టి వీరు సాత్విక గుణం కలిగి ఉంటారు. భావోద్వేగాలు మారుతూ ఉంటాయి, ఆవేశపూరిత స్వభావం కలిగి ఉంటారు. ప్రేమ, ఆగ్రహం, అలక, అభిమానం వంటి భావాలు పరిస్థితులను బట్టి మార్చి ప్రదర్శిస్తారు. తరచూ అభిప్రాయాలు కూడా మార్చుకుంటారు. 15 ఏళ్ల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు, కానీ తర్వాత వచ్చే రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలుంటాయి, ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడాలి. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం జరుగుతుంది. హస్త నక్షత్ర మొదటి పాదంలోని జాతకులకు ఆయుర్వేద వైద్యం, హోమియోపతి వంటి వైద్య సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. సైనిక పరమైన ఉద్యోగాలు కూడా అనుకూలం. బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం వంటి ఉత్పత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. భూ సంబంధిత, అగ్ని సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 33 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి మొదలవుతుంది. సంపాదించిన సొమ్ము పదిలపరుచుకుంటే ఇబ్బందులు ఎదురుకావు. 49 సంవత్సరాలకు మొదలయ్యే శనిదశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. 68 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తర్వాత జీవితం సాఫీగా జరిగిపోతుంది, వృద్ధాప్యం కూడా సాఫీగా ఉంటుంది. తర్వాత హస్త నక్షత్ర 2వ పాదం వారికి ఆధ్యాత్మికం, ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉద్రేకపూరిత స్వభావులైనా స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. 13 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు, కానీ తర్వాత వచ్చే రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడాల్సి ఉంటుంది. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం ఉంటుంది. ఇక వీరు సౌందర్య పోషణ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు, అలంకరణ వస్తువులను సేకరించటం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. కళారంగం వీరికి అనుకూలం, కళారంగం వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఆయుర్వేద వైద్యం, హోమియోపతి వంటి వైద్య సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 31 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి మొదలవుతుంది. సంపాదించినది పదిలపరుచుకుంటే ఇబ్బందులు ఉండవు. 47 సంవత్సరాలకు ఆరంభమయ్యే శనిదశ కాలంలో అనుకోని ఖర్చులుంటాయి. 66 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తర్వాత జీవితం సాఫీగా సాగిపోతుంది, వృద్ధాప్యం కూడా సాఫీగా జరిగిపోతుంది. తదుపరి 3వ పాదం వారి జాతకం చూద్దాం. హస్త నక్షత్ర 3వ పాదం వారికి 11 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు, కానీ తర్వాత వచ్చే రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడాలి. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం ఉంటుంది. 29 ఏళ్ల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి ఆరంభమవుతుంది. సంపాదించిన సొమ్ము పదిలపరుచుకుంటే ఇబ్బందులుండవు. ఇక బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం వంటి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఔషధ
తయారీ, ఔషధ విక్రయశాల నిర్వహణ వంటి వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. మేధో సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 45 సంవత్సరాలకు ఆరంభమయ్యే శనిదశ కాలంలో అనుకోని ఖర్చులుంటాయి. 64 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తర్వాత జీవితం సుఖంగా జరిగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా జరిగిపోతుంది. తర్వాత హస్త నక్షత్ర 4వ పాదంలో జన్మించిన వారి జాతకం పరిశీలిస్తే వీరికి తల్లి అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. మాతృవర్గంతో అనుబంధం అధికంగా ఉంటుంది. 9 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కానీ తర్వాత వచ్చే రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం కొనసాగుతుంది. 27 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి మొదలవుతుంది. సంపాదించిన సొమ్ము పదిలపరుచుకుంటే ఇబ్బందులు ఉండవు. వీరికి ఔషధ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం వంటి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. 43 ఏళ్లకు ఆరంభమయ్యే శనిదశ కాలంలో అనుకోని ఖర్చులుంటాయి. 61 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తర్వాత జీవితం సుఖంగా జరిగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా సాగిపోతుంది. హస్త నక్షత్ర జాతకుల గుణగణాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ నక్షత్ర జాతకులు ఆకర్షణ కలిగి ఉంటారు. కోమలమైన శరీరం, పొడవైన ముఖ రూపం ఉంటుంది. అనుకున్న సమయంలో ఇష్టమైన విద్య అభ్యసిస్తారు. చంచల స్వభావం కారణంగా తరచూ అభిప్రాయాలు మార్చుకుంటారు. ఎదుటివారి కష్టాలను సులువుగా అర్థం చేసుకుని అడగగానే వారికి సహాయం చేస్తారు. మంచి స్నేహితులు ఉంటారు. ప్రేమ వివాహాలు జీవితంలో ప్రధాన ప్రస్తావన అవుతుంది. వ్యూహాలు రహస్యమైన కొందరికి మాత్రమే చెబుతారు. దూర ప్రాంత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు జీవితంలో మంచి మలుపులు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో శక్తి సామర్థ్యాలకు గుర్తింపుకు కొంతకాలం వేచి చూడాలి. న్యాయస్థానాలను కూడా ఆశ్రయించాల్సి ఉంటుంది. సొంత తెలివితేటలతో వ్యాపారాలను అభివృద్ధిపరిచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు. సహోదరి వర్గం పట్ల అభిమానము కలిగి ఉంటారు. సంతానం, పేరు, ప్రతిష్టలు తెస్తారు. ఈ విధంగా హస్త నక్షత్రంలో జన్మించిన జాతకుల ఫలితాలు ఉంటాయి. మరో జాతకుల వివరాలతో మరో భాగంలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.